హలో ఫ్రెండ్స్, ఇన్నెన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రా చికెన్ ఫ్రై లేదా చికెన్ రోస్ట్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మొదటిగా మనం ఒక హాఫ్ కిలో చికెన్ని మంచిగా క్లీన్ చేసుకునే విధంగా బేసిన్లో వేసుకోవాలి. ఇందులోనే మనం ఒక పావు స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు, ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా, అలాగే ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి మంచిగా చికెన్కి పట్టించాలి. ఈ విధంగా మనం ముందుగా చికెన్ని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఒక పక్కకు పెట్టుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకున్నట్లయితే మనకి టేస్ట్ బాగుంటుంది. చూడండి, మూత పెట్టుకుని ఒక పక్కకు పెట్టేయండి. ఈలోగా మనం ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నూనె వేసిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే ఒక 4 లేదా 5 పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసి వేసుకొని వీటిని చిన్న మంట మీద వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక 15 లేదా 20 నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనకి చికెన్ బాగా ఫ్రై అయినట్లయితే మనం తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నట్లయితే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.